తెలంగాణలో రాష్ట్రం అధోగతి పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. అవినీతి సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. ఈ నెల 8న ప్రధాని మోదీ సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ బీఆర్ఎస్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలకు పైసలు ఖర్చు పెట్టే స్థాయికి నువ్వు వచ్చిన సిపాయి మునగని తీసుకోని కనబట్టే అబ్బా నేను తెలంగాణ ప్రజలు బతికాను ఏరియా. ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇది అభివృద్ధి అంటున్నాను. అంటే నీ ఫామ్ హౌస్ కట్టుకుంటే అభివృద్ధి, మహిళల మీద అత్యాచారాలు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఎంఏ పార్టీలు అగత్యాలు చేస్తే అభివృద్ధి, వేల కోట్లు సంపాదించి విదేశాల్లో పెట్టుబడి దొంగదంద వేస్తే అభివృద్ధి, కనీసం ఫస్ట్ అండ్ జీతాలు లేకపోవడం అభివృద్ధి, ఉద్యోగాలు ఇవ్వకపోవడం అభివృద్ధి, రైతులు తెలంగాణ దేశంలో ఆత్మహత్యలు పదమ స్థానం తెలంగాణ రాష్ట్రంలో అది అభివృద్ధి, ఇది అభివృద్ధిని చేసిన అభివృద్ధి అన్ని